చూడండి అధ్యక్ష నిజాలు కావాలి ఇవన్నీ వాస్తవాలను మీరు వక్రీకరించలేరు అధ్యక్ష ఇకపోతే బీజేపీ ఇళ్ళనైతే లేరు కానీ బయట బాగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు టీవీలల్ల ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఇలా మాట్లాడతారు బయట బాగా మాట్లాడుతారు ఒక సభ్యుడు మాట్లాడండి వాళ్ళు పొద్దున పేపర్ చదువుతూ నేను అసలు చాలా జాలిపడ్డా అనుకోండి వాళ్ళని చూసి మనము కార్పొరేషన్ల కోసం అవుట్ ఆఫ్ బడ్జెట్ లోన్స్ తీసుకుంటాం ఒక బీజేపీ సభ్యుడు ఇలా పొద్దున నేను పేపర్ చదువుతూ మాట్లాడినా ఈ కార్పొరేషన్లకు 1% నుంచి 2% కు అప్పులు పెంచడానికి మా మోడీ గారి పర్మిషన్ ఇచ్చిండు అని మాట్లాడండి ఎంత జోక్ అంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి దాంట్లో సంబంధమే ఉండదు ఇట్ ఈజ్ అ స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిటీ మన రాష్ట్ర ప్రభుత్వం మనం అసెంబ్లీలో పెట్టుకొని మనం దాన్ని చేసుకున్నాం దానికి మా అప్పులు తీసుకోవడానికి మా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అంటాడు బేసిక్ అసలు ఇయ్యలేదు ఇట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పర్వ్యూ అండ్ దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ అది మనమే చేసుకున్నాం కానీ అది కూడా మాట్లాడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు మాట్లాడితే నిజంగా నాకు జాలేసింది అధ్యక్ష అంటే గింత అవగాహన రహిత్యంగా పక్కదారి పట్టిస్తారు అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్లో నేను స్పీచ్లో కూడా చెప్పిన అధ్యక్ష రాష్ట్రాలకు 41% ఇది ఇన్ఫాక్ట్ ఇది గ్రాంట్ కాదు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టిన డబ్బుల్లో మనకు న్యాయబద్ధంగా వచ్చే వాటా 41% డెవల్యూషన్ ఈ 41% డెవల్యూషన్ను రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు పంచుతారు అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు డబ్బులు పంచవలసి వస్తుందని దాన్ని సెస్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు సెస్ రూపంలో సర్చార్జ్ రూపంలో వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు అధ్యక్ష మొన్న పెట్టిన బడ్జెట్లో 27,58,000 కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష అందులో 5,35,000 కోట్లు సర్చార్జ్ రూపంలో సెస్ రూపంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది అంటే అధ్యక్ష ఇక్కడ ఏమవుతుంది డివిజిబుల్ పూల్ నుంచి ఇది బయటకు పోతుంది ఈ సెస్ రూపంలో సర్చార్జ్ రూపంలో వచ్చిన డబ్బు డివిజిబుల్ పూల్ బయట ఉంటుంది తద్వారా నిజంగా మనకు రావాల్సిన 41% వాటా బదులు ఈరోజు కేవలం 29.6% మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నారు ఇక మళ్ళా మాట్లాడతారు వీళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడతారు ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం నిజంగా మీరు బడ్జెట్ను పంచండి మీరు చేసేది తప్పు అని మేం కాదు మీరు అపాయింట్ చేసిన 15th ఫైనాన్స్ కమిషన్ మొట్టికాయలు వేసినా మీకు ఇప్పటికీ కూడా జ్ఞానోదయం అయితలేదు ఫైనాన్స్ కమిషన్ గట్టిగా మొట్టికాయలు వేసి చెప్పింది వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ ఇది తప్పు ఇది రాష్ట్రాలకు అన్యాయం చేయడము రాష్ట్రాలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బును దొడ్డి దారిన సెస్ల రూపంలో సర్చార్జుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునే విధానం సరియైనది కాదు అని చెప్పినా ఇవాళ వాళ్ళలో మార్పు రాలే అధ్యక్ష ఎంత డబ్బు అధ్యక్ష 5,35,000 కోట్ల అధ్యక్ష ఒక్క పెట్రోల్ డీజిల్ మీద సర్చార్జ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం 3,03,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉంది అధ్యక్ష సర్చార్జ్ సెస్ రూపంలో 3,03,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం సమకూర్చుకుంటుంది అధ్యక్ష సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు సుమన్ గారు చెప్పిండ్రు నేను మళ్ళా లెక్కల్లోకి పోను మెడికల్ కాలేజీలు IIITలు ఐఐఎంలు ఎన్ని పెట్టినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఐ డోంట్ వాంట్ టు రిపీట్ బడ్జెట్లో కూడా చెప్పిన నేను 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసినవి కూడా మన రాష్ట్రానికి ఇవ్వడం లేదు దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ ఫైనాన్స్ కమిషన్ అయినా రికమెండ్ చేస్తే ఇన్ టోటో దాన్ని అగ్రి చేసినాయి గత ప్రభుత్వాలు యథావిధిగా ఆ రికమెండేషన్స్ను అమలు చేసినాయి గత ప్రభుత్వాలు కానీ ఇలా తెలంగాణకు డబ్బులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేస్తే దాన్ని అమలు చేయకుండా తెలంగాణకు మొండి చేయి చూపినటువంటి ప్రభుత్వం అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం వీళ్ళ గొప్పతనం కనీసం పండిన పంటలు కూడా కొనము అని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఉద్యోగాల గురించి మాట్లాడతారు వీళ్ళు అసలు ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి ఉందా అధ్యక్ష
ఈ దేశంలో 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇందులో అధ్యక్ష ఆర్మీ సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక్క రైల్వే డిపార్ట్మెంట్ లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎల్ఐసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో దాదాపు 25% పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగాలు నింపండి మీరు ఎన్నికల మానిఫెస్టోలో ఏం చెప్పిన మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఇప్పుడు 7.5 ఏంలైంది 15 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలి ఎక్కడ ఇచ్చిందో చెప్పండి వైట్ పేపర్ విడుదల చేయండి ఇయాల తెలంగాణ ప్రభుత్వం ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు 80,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా నింపుతామని ఇయాల మేము స్టేట్మెంట్ ఇచ్చినాం నింపబోతున్నాం రేపో మాపో ఇప్పటికే 132,000 ఉద్యోగాలు నింపినాం మీరెందుకు నింపరు ఇయాల మీరు చెప్పండి మీరు ఇయాల 15,00,000 ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీ ఉన్నాయి నిజమా కాదా బట్టి గారు కూడా ఒక మాట మాట్లాడిండ్రు నేను ఐ వుడ్ లైక్ టు క్లారిఫై బట్టి గారు కూడా ఏమన్నారంటే ఇంకా కొన్ని ఉద్యోగాలు ఎక్కువ ఖాళీగా ఉన్నట్టున్నాయి కొంచెం తక్కువ నింపినట్టున్నారు అనే అనుమానం వచ్చింది మనం అందరం కూడా సీనియర్ సభ్యులం బట్టి గారు కూడా చాలా ఏళ్ళ నుంచి సభలో ఉన్నారు అనేక పిఆర్సీ రికమెండేషన్స్ ను బట్టి గారు కూడా చూసి ఉంటారు కానీ అట్లా మాట్లాడడం సబబ్ కాదు సార్ బీజేపీ వాళ్ళు మాట్లాడినంటే వాళ్ళకి అవగాహన రైత్యం వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడతారు కొన్ని తెలిసి కూడా అది ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది కావాలనే వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారు సరే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి చెప్తా దాని సంగతి అయితే ఇవాళ వాస్తవాలు కూడా బట్టి గారికి కూడా తెలియాలి ఎందుకంటే వారు కూడా ఇప్పుడు కామెంట్ చేసిండు బయట కూడా చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఖాళీ కూడా నింపాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది ఇన్ఫ్యాక్ట్ ఖాళీలే కాదు కొత్తగా కూడా కొన్ని పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది లైక్ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొత్త పోస్టులు క్రియేట్ చేసినాం హెల్త్ డిపార్ట్మెంట్లో కొత్త మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే ఒక్కొక్క కాలేజీకి 1500 కొత్త పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది ఇట్లా ఎక్కడెక్కడ ఫారెస్ట్ యూనివర్సిటీ కొత్తది వస్తే అక్కడ కొన్ని కొత్త పోస్టులు వచ్చినాయి హార్టికల్చర్ యూనివర్సిటీలో కొత్త పోస్టులు వచ్చినాయి కొత్త మండలాలు బాగా గుర్తు చేసిన మా రెడ్డి గారిని మర్చిపోయాను కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు కొత్తగా ఏర్పడిన ఎంపీడీఓ ఆఫీసులు డిపిఓ ఆఫీసులు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తీసుకొని అక్కడ కూడా కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ వాటిని కూడా నింపే ప్రయత్నం చేసినాం ఈ 80,000లో ఎవ్వి కూడా లేకుండా ఉన్న ఖాళీలు కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యోగాలను కలిపి మొత్తం 80,000 ఉద్యోగాలు నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అయితే గౌరవ సభ్యులు బట్టి గారు మాట్లాడుతూ ఇంకెక్కువ ఉన్నాయి కదా పిఆర్సీ చెప్పింది కదా అన్నారు అయితే మీరు తెలుసుకోవాలి మీరు సీనియర్ సభ్యులు ఇంత అవగాహన రైతులతో మాట్లాడితే బాధ కలుగుతుంది ఉద్యోగ ఖాళీలు 2 రకాలుగా ఉంటాయి బై ప్రమోషన్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని ఉద్యోగాలు ప్రమోషన్ ద్వారా నింపబడతాయి కొన్ని ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపబడతాయి మన రాష్ట్రంలో 48,654 ఉద్యోగాలు బై ప్రమోషన్ ద్వారా నింపబడేటువంటివి ఉన్నాయి ఆ పిఆర్సీ కమిషన్ చెప్పిన దాంట్లోనే ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి 11,103 మంది కూడా ఉన్నారు వాళ్ళని వాళ్ళ రెగ్యులరైజ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకున్నారు అదేవిధంగా విఆర్ఓ రెవెన్యూలో మనం ధరణి అనే ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన తర్వాత 5,292 మంది విఆర్ఓలు సర్ప్లస్ గా ఉన్నారు వాళ్ళని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇట్లా అన్నీ కూడా చూసి ఇంకా కొన్ని ఎట్లున్నాయంటే అధ్యక్ష వెనకట స్కావెంజర్ అని ఒక పోస్ట్ ఉండే లేకపోతే సైక్లోట్ స్టైలిస్ట్ అని ఒక పోస్ట్ ఉండేది అట్లా హెల్త్ డిపార్ట్మెంట్లో టైపిస్టులు ఉండేవాళ్ళు ఇంకా కొన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు క్లాప్ మాస్టరు కెమెరామెన్ అని ఉంటుండే ఎందుకంటే అప్పుడు రాష్ట్రం వచ్చిన కొత్తల్లో వ్యవసాయం ఎట్లా చేయాలని సినిమాలు తీసి వీడియోలు తీసి ప్రజలకు అక్కడక్కడ ఊర్లలో ప్రదర్శించేది ఇప్పుడు అది అవసరం ఉంటుందా అట్లాంటివి కొన్ని ఏమైతాయంటే రిడెండెంట్ పోస్టులు